తిరుపతి నగరంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో 8 బైకులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక తిరుపతి నగరంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో 8 బైకులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. సెల్వం చెప్పండి, తిరుపతి నగరంలో కారు అదుపు తప్పిన 8 బైకులు ధ్వంసమయ్యాయని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి? నిత్యం రద్దీగా ఉండే తిరుమల బైపాస్ రోడ్లో ఒక కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు దాదాపు 8 ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ద్విచక్ర వాహనాలు పూర్తిగా కూడా నుజ్జి నుజ్జయ్యే పరిస్థితి. ఈ ప్రమాదంలో రెండు ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కూడా విచారణ జరుపుతున్నారు. ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన ప్రకారం కూడా చూసుకుంటే కూడా ఒకటి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ఒకటి కారు ముందరి భాగం టైరు పేలినట్టు ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగిందని ఒకరు, మరొకరు ప్రధానంగా అయితే కారు బ్రేక్ ఫెయిల్ అయిందనే సరే మరొకరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనా కూడా దీనికి సంబంధించి పోలీసులు పూర్తి విచారణ చేసి ఈ కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అన్న ఎంత ఈస్ట్కి వస్తాయి కదా, ఎంత మళ్ళీ అలిపిరికి వెళ్తారు వాళ్ళు ఎందుకు?